సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయడు। తుంటి ఎముక గాయంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కేసీఆర్। కేసీఆర్ను కలిసిన చంద్రబాబు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు। సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయడు। తుంటి ఎముక గాయంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కేసీఆర్। కేసీఆర్ను కలిసిన చంద్రబాబు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు। దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు। సదానందం, యశోదా హాస్పిటల్ దగ్గర అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ని యశోదా హాస్పిటల్లో పరామర్శించడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్కి చేరుకున్నాడు। అంతకు ముందుకు అంటే చంద్రబాబు నాయుడు వచ్చే అంతకంటే ముందు అటు డిప్యూటీ సీఎం బట్టీ విక్రమార్క కూడా ఇక్కడికి చేరుకున్నారు। సో వాళ్ళందరినీ కూడా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్తో పాటు వేముల ప్రశాంత్ వీళ్ళంతా రిసీవ్ చేసుకున్నారు। సో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది పైకెళ్ళి అతన్ని డైరెక్ట్గా అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ని డైరెక్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి పరామర్శించి అతని బాగోగులు అతని గురించి తెలుసుకున్నారు। ఆ తర్వాత లోపల ఉన్న కేటీఆర్ తోటి కేసీఆర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే అన్ని విషయాలనైతే చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు। సో మరి కాసేపట్లో కిందికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। సో మనం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే మొదటగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది వస్తున్నారు। అంటే కేవలం ఈ హాస్పిటల్లో కేసీఆర్ జాయిన్ అయినప్పుడు మొదటగా మాజీ మంత్రులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళు మాత్రం వచ్చారు। కానీ నిన్నటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ని పరామర్శిస్తున్నారు। మరోవైపు ఈరోజు ఇప్పుడు కాసేపటి క్రితమే ఇటు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ని పరామర్శించారు। ఇక మరోవైపు అటు డిప్యూటీ సీఎం బట్టీ విక్రమార్క కూడా ఎట్ ఏ టైం అంటే చంద్రబాబు వచ్చే కొద్ది కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు, వెళ్ళి అటు కేసీఆర్ని పరామర్శించి ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితుల గురించి కేటీఆర్తో అతని సిచ్యువేషన్స్ అన్ని కూడా కనుక్కున్నారు। ఇక మరోవైపు మరి కాసేపట్లో సినీ నటుడు చిరంజీవి కూడా ఇక్కడికి రానున్నారు। అంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అతన్ని పరామర్శించి తెలుసుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు। సో నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడికి యశోదా హాస్పిటల్కి ప్రముఖ సీనియర్ నేతలు అలాగే ఇటు మాజీ ముఖ్యమంత్రి కానీ కరెంటు ప్రజెంట్ ఉన్న సీఎం కానీ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఇక మిగతా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఇంత కాసేపటి క్రితము బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చి అటు సీఎం కేసీఆర్ను పరామర్శించి ఆ తర్వాత కేటీఆర్తో అతని ఎలా ఉన్నాడు ఏంటి అని అన్ని ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నాడు। సో మొత్తానికి ఇటు యశోదా హాస్పిటల్ వద్దనైతే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు। వీళ్ళతో పాటు అటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఆఫ్టర్నూన్ వచ్చి అటు సీఎం కేసీఆర్ను కలిసి ఆ తర్వాత నెక్స్ట్ కేటీఆర్ తోటి అతని ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకున్నాడు। సో అంటే కేవలం నిన్న రేవంత్ రెడ్డి వచ్చి పోయిన తర్వాత ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అలాగే సినీ ఇండస్ట్రీస్కి సంబంధించిన నేతలు కొందరు ఇండస్ట్రియలిస్టులు ఇట్లా అందరూ కూడా వచ్చి కేసీఆర్కి సంబంధించిన బాగోగులను ఇక్కడికి తెలుసుకుంటున్నారు। ఇక మరోవైపు ఇక్కడ పొలిటికల్గా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత అన్ని పార్టీల నేతలు వస్తున్నారు। సో ఇదొక ఇటు పొలిటికల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి ఇటు కేసీఆర్ హెల్త్ బాగలేదని తెలిసిన తర్వాత అతనికి హిప్ రిప్లేస్మెంట్ అయిందని తెలిసిన తర్వాత ఇటు పార్టీలతో ఎలాంటి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అంటే రేవంత్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత అంటే రేవంత్ రెడ్డికి ముందు ఫస్ట్ మాజీ మంత్రి జనారెడ్డి అతని కొడుకు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళు వచ్చిపోయారు। ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయాడు। ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అలాగే ఈరోజు డిప్యూటీ సీఎం అలాగే ఇతరే కాకుండా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలా అందరూ పార్టీలకు సంబంధం లేకుండా కేసీఆర్ అంటే మాజీ సీఎం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాడు, అతని హెల్త్ బాగాలేదు, అతనికి హిప్ రిప్లేస్మెంట్ అయిపోయింది కాబట్టి సో అతన్ని పరామర్శించడానికి అయితే అందరూ నేతలు వస్తున్నారు। వీళ్ళతో పాటు పొలిటీషియన్స్తో పాటు వివిధ ఇటు ఇండస్ట్రియలిస్టులు వీళ్ళతో పాటు సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి అతన్ని అయితే పరామర్శిస్తున్నారు। ఎట్ ప్రజెంట్ లోపల కేసీఆర్ను పరామర్శించడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళాడు, మరోవైపు బట్టీ విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా లోపల ఉన్నారు। మరి కాసేపట్లో వాళ్ళైతే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనిల్।